नमस्ते हैदराबाद शान कार्यक्रमानिकी स्वागतम। हैदराबाद निंडा एन्नो चारित्रक आलयालु वाटी प्रभावान्नी दशदिशला चाटुतुन्नवि कोन्नि कालं मरुगुन पड़िपोयिनवि मरिकोन्नि वंदल एळ्ल चरित्रकु साक्षीभूतालुगा निलिचिन आदरण करुवैनवि इंकोन्नि अयिना तमोयिन प्रत्येकतनु चाटुकुंटुन्नायि ई आलयालु। అలాంటి వాటిల్లో ఒకటే కిషన్బాగ్ లో ఉన్న కాశీబుగ్గ దేవాలయం। నిత్యం శివలింగార్చనలో తరించే గంగమ్మ, భక్తుల కోరికలు తీర్చే శివయ్య ఇక్కడి ప్రత్యేకతలు। ఆ విశేషాలు ఈ రోజు షాన్ లో చూద్దాం। పివి ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 143 ఇక్కడ ఉన్న చౌరస్తాల ఎడమ దిక్కు తిరిగితే సీదా కిషన్బాగ్ కు పోతాం। అక్కడి నుంచి కొంచెం ముందుకు పోయి మళ్ళ ఎడమ దిక్కు తిరిగితే వరుసగున్న ఇండ్లకు అవతల కనబడుతది ఈ గుడి। అవతల్నించి చూస్తే చిన్న గుడే కదా అనిపిస్తది। లోపలికి పోతే అసలు గుడిలోకొచ్చే ముందు ఏం ఆలోచించినామో కూడా గుర్తుండదు, అంత ప్రశాంతంగా ఉంటది। ఇక్కడికి పోయినాక మెల్లగా గమనించుడు మొదలుపెడితే అక్కడున్న విశేషాలు ఆశ్చర్యపోయేటట్టు చేస్తాయి। అవేంటివో, అసలు ఈ గుడి ఎప్పుడు కట్టిన్రో, ఎవరు కట్టిన్రో, ఇన్నేళ్ల సంది ఏం జరిగిందో తెలుసుకుందాం। కిషన్బాగ్ ఈ ఏరియా ఎట్లా ఏర్పడ్డదో ఎర్కేనా? ఇక్కడుండే కృష్ణుని గుడితోటి ఈ ఏరియా పేరు కిషన్బాగ్ అని వచ్చిందట। ఇక్కడున్న మురళీ మనోహర్ స్వామి గుడి మస్తు ఫేమస్। ఈ గుళ్ళ ఉన్న కృష్ణుడు స్వయంభూ అని చెప్తారు। రాఘవరామ్జీ అనే ఒక జాగీర్దార్కు కృష్ణుడు కలలగనపడి ఇక్కడ నేనున్నా, నన్ను బయటికి తీసి గుడిగట్టుమని చెప్పిండట। ఈ జాగా ఒక ముస్లిందట, ఆయనను ఒప్పించి ఈ మొత్తం జాగాను రాఘవరామ్జీ కొన్నాడు। ఆ తర్వాత అక్కడ తవ్వితే కృష్ణుని విగ్రహం దొరికింది, ఎంబడే పెద్ద గుడి కట్టించిండు। మురళీ మనోహర్ స్వామి దేవాలయం కట్టించిన రాఘవరామ్జీకి ఈ కాశీబుగ్గ దేవాలయానికి సంబంధం ఏంటి? ఈ దేవాలయం ఫౌండర్లు ఎవరు? ఇది అసలు దేవాలయమేనా? నిర్మాణంలో దేవాలయం ఆనవాళ్లు కనిపించకపోవడానికి కారణమేంటి? కాశీబుగ్గ గుడి మురళీ మనోహర్ స్వామి గుడికి ఉపగుడి అని చెప్తారు। ఈ రెండు గుళ్లకు ఫౌండర్ ఒక్కరే అన్నట్టు, రాఘవరామ్జీ। ఆయన వారసులే ఇప్పటికీ ఈ గుడికి ఫౌండర్లుగా, ట్రస్టీలుగా ఉన్నారు। ఈ గుడిని 1965ల ఎండోమెంట్కు ఇచ్చేసిండ్రు। రాజా త్రయంబక్లాల్ ఆధ్వర్యంలా ఈ గుడి ఎండోమెంట్కు పోయింది। ఈయనెవరంటే ఈ గుడి ఫౌండర్ల వారసుడు। ఆ టైంలా ఎండోమెంట్ల అధికారిగా కూడా పనిచేస్తుండెనట। ఆ తర్వాత నుంచి మురళీ మనోహర్ స్వామి గుడి, కాశీబుగ్గ గుడి రెండూ ఎండోమెంట్ వాళ్లే చూసుకుంటున్నారు। కాశీబుగ్గ గుడి గుడి లెక్క కనపడకపోయేటందుకు కారణాలు కూడా ఇక్కడ ప్రచారంలున్నాయి। అప్పట్లా ముస్లింలు హిందూ గుళ్ల మీద దాడులు చేస్తుండ్లని, వాళ్ల నుంచి గుళ్లను కాపాడేటందుకు దీన్ని మఠం లెక్క కట్టిండ్రని అంటారు। అందుకే ఇది అవతల నుంచి చూస్తే అర్రల్లెక్క కనపడతది, వాటి కింద అండర్గ్రౌండ్ల గుడి కనపడతది। అదిగూడా 15 నుంచి 20 మెట్లు కిందికి పోతే గాని శివలింగం కనపడదు। ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునేటోళ్లను కూడా చెప్తారు, అయితే ఇది చెప్పే పక్కా ఆధారాలు లేవు। మూసీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది। నగరం నడిబొడ్డున రణగుణ ధ్వనులకు దగ్గరగా ఉన్న ఈ గుడిలోకి వెళ్తే మాత్రం అవేమీ వినిపించవు, మనసు అటువైపు మళ్ళదు। ఓవైపు సన్నగా పారుతున్న మోసి, మరోవైపు 100 ఏళ్ల మహావృక్షపు చల్లని నీడ, ఇంకోవైపు 24 గంటలు శివలింగాన్ని అర్చన చేస్తూ పారే గంగమ్మ తల్లి, అదో అద్భుత లోకంలా ఉంటుంది। మూసీ నది ఒడ్డున ఈ గుడి కనపడుతుంది, ఇగో ఇక్కడ కనపడుతుంది చూసినరా। ఈ చెట్టు కూడా ఇప్పటిది కాదు, గుడి కట్టినప్పుడే పెట్టిన చెట్టట। ఇండ్లనే రాగి, మర్రి, నేరేడు వంటి 2-3 చెట్లు కలగలిసిపోయి మహావృక్షం లెక్క అయింది। అందుకే దీని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈ చెట్టును కూడా దేవుళ్ళెక్కనే చూస్తారు। ఇక్కడున్న అసలు విశేషం శివలింగం మీద నుంచి బారే గంగమ్మ తల్లి। ఆ ముచ్చటేందో చూడాలంటే గుడిపై నుంచి మెట్లు దిగి గుళ్ళెకు పోవాలి। మెట్లన్నీ అయిపోంగానే గర్భగుడి తలుపు దగ్గర నీళ్లు కనపడతాయి, చూస్తున్నారా?
లోపలికొచ్చే టొండ్లు బయట కాళ్ళు కడుక్కున్నా కడుక్కోకపోయినా ఈ నీళ్లల్లా కడుక్కోవాల్సిందే. అప్పుడే లోపలికి పోగలుగుతారు. ఈ నీళ్లను ఎప్పటికప్పుడు తీసేస్తారు. తీసిన కొద్దిసేపటికే మళ్ళా వస్తాయి. అవి కూడా 2-3 ఇంచుల ఎత్తులోనే ఉంటాయి. అంతకంటే పైకి రావు. విచిత్రంగా ఉంది కదా. ఇక లోపలికి పోతే ఇగో ఇదే శివలింగం. నీళ్లు ఎట్లా పారుతున్నాయో చూడండి. అరే ఈ నీళ్ళెక్కడి నుంచొస్తున్నాయి? గలగల పారుతున్నాయి. సౌండ్ వినపడుతుంది, ఇన్నరా? ఏదో చిన్న ఊటలేక కాదు, ఎంత ఫోర్సుగా నీళ్లొస్తున్నాయో గదా. నీళ్లుగూడా ఎంత తేటగున్నాయో. శివలింగం మీద నుండి నీళ్లు 24 గంటలు 365 రోజులు పారుతూనే ఉంటాయి. ఎంత ఎండాకాలమైనా ఈ నీటి ఊట ఆగదు. మరి ఈ నీళ్లు ఎక్కడినుండొస్తున్నాయి? దగ్గర్లో ఏదైనా బావుందా? ఈ నీటి వెనుకున్న రహస్యమేంటి? దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం. మే నెల ఎండాకాలంలైనా సరే ఈ నీళ్లు ఇంతే ఫోర్స్ తోటి ఇట్లనే పారుతనే ఉంటాయి. మరి ఎక్కడినుంచొస్తున్నాయని చూస్తే లింగం పానవట్టానికి ఒక దిక్కు రంధ్రం కనపడ్డది. అండ్లనుంచే నీళ్లొస్తున్నాయి. మరి ఈ నీళ్లెక్కడినుంచొస్తున్నాయా అని చూస్తే లింగానికి ఎనక దిక్కు ఈ కిట్కీలెక్కుంది కదా, దీంట్లో ఎక్కి చూస్తే నీళ్ల ట్యాంకు కనబడుతుంది. ఇట్లా ఎక్కలేకపోతే పైనుంచి ఇంకొక మెట్లదారి కూడున్నది. అండ్లనుంచి చూస్తే గర్భగుడిలోన్నంత సైజుల్నే ఇంకొక కిటికీ కనబడుతుంది. అండ్లనుంచి తలకాయ ఉంచి చూస్తే ఈ ట్యాంకు కనపడుతుంది. ఇక్కడ ఇంకొక ముచ్చటున్నది. ఈ ట్యాంకులకు నీళ్లు ఎక్కడినుంచొస్తాయో తెలియదు, ఊరుతనే ఉంటాయి. ఇప్పుడు ఎంత మట్టంతోనున్నాయో అంతే మట్టంలా ఉంటాయి. ఏ కాలంలైనా ఎక్కువగావు తక్కువగావు. ఇక్కడ్నుంచే శివలింగం మీదికి నీళ్లొస్తాయి. అట్లా వచ్చిన నీళ్లు లింగాన్ని అభిషేకించి పొయ్యి మూసీల గలుస్తాయి. గుడి పక్కదిక్కు ఇగో చూడండి, ఇట్లా చిన్న కాల్వలెక్క వారుకుంటా మూసీల గలుస్తాయి. బావిలాగా ఉంది కాని బావి కాదు. నీళ్లూరుతుంటాయి కాని ఎంతో తేటగా ఉంటాయి. ఆ నీళ్లు పానవట్టం మీది నుండి పారడం, ఒకవేళ బాగా వర్షాలు పడి నీళ్లెక్కువైతే గర్భగుడిలోని నంది విగ్రహం నోట్లోంచి నీళ్లు నేలమీద పడి తిరిగి శివలింగం మీద పడతాయట. ఇంత టెక్నాలజీ, అది 200 ఏళ్ల క్రితం. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఇక ఈ నీటి జన్మస్థానం కూడా గుడి పక్కనే ఉంది. గుడిమీదికెక్కితే గుడి ఎనక దిక్కు 4-5 అడుగుల దూరంలా బాయి ఉంది. చూస్తున్నరా, ఇదే ఆ బాయి. నీళ్లు చూడండి ఎట్లున్నాయో. ఈ నీళ్లే లోపల ట్యాంకులకొచ్చి అక్కడ్నుంచి లింగం మీదికి పారతాయి. కాని ఇక్కడొక విచిత్రం చెప్పాలి. ఈ బాయికి లోపలున్న ట్యాంకుకు 30 అడుగుల దూరం ఉంటుంది. ఈ బాయిల నుంచి పైపులటువంటివి ట్యాంకులు గిన ఏమన్నా ఉన్నాయా అని అడిగితే అట్లాంటివేం లేవని ఈ గుళ్ళ అయ్యగారులు చెప్తున్నారు. మనం గమనించినా కూడా అట్లాంటివేం కనపడవు. కాని ఈ బాయిల నుంచి నీళ్లు గుళ్ళ ఉన్న ట్యాంకులకు ఊరుతాయి. అయితే ఈ నడిమిట్ల నీళ్లు ఫిల్టర్ అవుతున్నాయి. లింగం పైన, లింగం పానవటం పైన ఎప్పుడూ నీళ్లు పారుతూనే ఉంటాయి. వాళ్ళు 200 సంవత్సరాల క్రితం వాళ్ళ టెక్నికల్ నోహం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఎలా కట్టారంటే వెనకాల బావి ఉంది. ఆ బావిలో ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఆ వాటరుకు ఇక్కడ పర్కులేట్ అయ్యి ఇక్కడ గుడిలో ఇప్పుడు గర్భగృహంలో ఒక ట్యాంక్ కట్టించారు వాళ్ళు. గుడి ఆ ట్యాంకుకు కనీసము గుడి బావికి ఒక 20 ఫీట్స్ దూరం ఉంటుంది. అయినా కానీ ఆ వాటర్ అక్కడ నుండి ఇక్కడ పర్కులేట్ అవుతూ శుద్ధము అంటే మొత్తము ఫిల్టర్ అయ్యి ఆ వాటరు లింగం పైన లింగం పానవటం పైన నుండి ఫ్లో అవుతూ బయటకు వెళ్తూ ఉంటుంది. అవతల పచ్చగా కనపడ్డ నీళ్లు ట్యాంకులకు వచ్చేటోరకు తేటగైతున్నాయి. దీని వెనుక ఉన్న మాయేందో, టెక్నాలజీ ఏందో మాత్రం తెలియదు.
ఇట్లా లింగాన్ని అభిషేకించిన నీళ్లను దాగితే ఏమైనా రోగాలుంటే పోతాయని భక్తుల నమ్మకం. మొండి వ్యాధులు కూడా తగ్గుతాయి అని అంటారు. ఇక పెండ్లిగానోళ్ళు పిల్లలుగానోళ్ళు ఈ గుళ్ళ పూజలు చేసి ఈ నీళ్లు తాగితే ఫలితం ఉంటుందని నమ్ముతారు. లింగానికి అభిషేకమైన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మనము తీసుకెళ్ళి ఒక అబ్బాయికి క్యాన్సర్ వచ్చే అబ్బాయికి మేము ఇవ్వడం జరిగిందండి. ఆ అబ్బాయికి డాక్టర్స్ మూడో స్టేజ్లో ఉన్నాడు అబ్బాయి, ఇంకా చనిపోతాడు అనే దాంతో అయితే అబ్బాయికి 3 మంత్స్ నుంచి కంటిన్యూ ఆ వాటర్ ఇచ్చుకుంటూ వస్తున్నామండి. ఆ వాటర్ తీసుకున్న తర్వాత అబ్బాయి డాక్టర్ అరే అవునండి మిరకిల్ ఇప్పుడు ఇక్కడ వాటర్ కోలుకున్నాడు ఆయన, మీరు ఏం చేశారన్నట్టు బాగా అది వచ్చిందండి మాకు, ఎందుకంటే ఈ వాటర్ మహిమనే అన్నట్టు మేమనుకుంటున్నాం అది. నమ్మకం, విశ్వాసం, భక్తి ఇవి ఆధ్యాత్మికతకు మార్గాలు. నిండు మనసుతో, నిర్మలమైన చిత్తంతో ఏది కోరుకున్నా అది ఫలిస్తుందని అంటారు. అదిక్కడ నిజమవుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వస్తే ఐహిక విషయాలు బాధించవని అంటారు. సోమవారం నాడు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. శివునికి ఇష్టమైన వారం కాబట్టి భక్తులు వందల సంఖ్యలో వస్తారు. అవాళ్ళిక్కడ జాతర లెక్కనే ఉంటది. ఇక శివుని ఆభరణాలు కూడా ఇక్కడ కనపడతాయి. అవేంటివో అనుకుంటున్రా? అవే నాగాభరణాలు, పాములు. పొద్దుగాల గుడిని తెరిచినప్పుడు లింగానికి జుట్టుకుని పాములు మస్తుసార్లు కనపడతాయట. నీళ్లొచ్చే రంధ్రంల నుంచి, పానవట్టమీది నుంచి, బయటికి పోయే దిక్కు నుంచి కూడా పాములొస్తుంటాయట. ఒక్కొక్కసారి పూజలు చేస్తుంటే కూడా వచ్చిపోతుంటాయట. కాని ఎవరిని ఏమి అనవు అని చెప్తారు. ఇక ఇక్కడున్న ఇంకొక విశేషం, భక్తులు వాళ్ల పూజలు వాళ్లే చేసుకోవచ్చు. లింగానికి పంచామృతంతోని అభిషేకాలు, జలాభిషేకాలు, బిల్వపత్రాలు పెట్టుడు, లింగాన్ని పూజించుడు ఇట్ల చెయ్యొచ్చు. సోమవారం నాడు మాత్రం ఇట్ల కుదరదు. జనం ఎక్కువంటారు కాబట్టి మిగతా రోజులల్లా చేసుకోవచ్చు. అయ్యగారు కూడా ఉంటాడు, ఆయన మంచిగా పూజ చేసి శివుణ్ణి సంతుష్టి చేస్తాడు. నీళ్ల ట్యాంక్ మీదున్న గదిలో ఓవైపు ఆంజనేయుడు, మరోవైపు నారదుడు, మధ్యలో దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తారు. ఈ దేవుళ్లకు కూడా నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. మధ్యలా దత్తాత్రేయ స్వామి, ఆయనకు రెండు దిక్కులా నారదుడు, ఆంజనేయుడు. ఇట్లా ఇంకేగుళ్ళ కనబడదు కావచ్చు. అర్రగూడ నీళ్ల ట్యాంకు మీద కట్టిన అర్రోలే మొత్తం ఒక సొరంగం లెక్కనే అనిపిస్తుంది. మొత్తం రాయితోనే కట్టిండ్రు. పైన మఠంగుడ రాయితోని, ఓపెన్ వరండాలు పిల్లర్లతోనీ కనపడతది. వరండాకు లోపల దిక్కు 3 అర్రలున్నాయి. వాట్లల్లకు పోతే కుడిదిక్కు అర్రల అమ్మవారు కనబడతది. ఎవ్వరికి కనపడకుండా పూజలు చేసుకుంటందుకు వీలుగా కట్టినట్టు తెలుస్తుంటది. ఇక అమ్మవారున్న జాగలకు గాలి వెలుతురు బాగా వచ్చేటందుకు బయటకు లోపలికి షెల్ఫులటువంటివి కట్టినరు. చిన్న పోరగాండ్లు అట్నించిటి వచ్చిపోయేటట్టు ఉంటది ఇది. కానీ నెల రోజుల కిందట దీన్ని మూసేసిండ్రు. గిళ్ల నుంచి గుళ్ళకొచ్చి వస్తువులను ఎత్తుకుపోతున్నారట. ఇట్లా 4-5 సార్లైందట, అందుకే మూసేసిండ్రు. లేకపోతే కరెంట్ అవసరం లేకుండానే మస్తు వెలుగొచ్చేదట. 1822లో నిర్మించిన ఈ ఆలయంలో 2 గోపురాలు కనిపిస్తాయి. ఒకటి వైష్ణవ గోపురం, ఇంకోటి శివగోపురం. ఇలా శివ వైష్ణవ గోపురాలు ఒకే చోట కనిపించడం అరుదు. వీటి నిర్మాణంలోనూ ఆ తేడా కనిపిస్తుంది. ఇగో ఇది వైష్ణవ గోపురం. దీనిమీద మొత్తం దశావతారాలు, రకరకాల దేవుళ్ల బొమ్మలు, డిజైన్లు కనపడతాయి. కాని వీటి కాళ్ళు, చేతులు, మొహాలు చెక్కేసిండ్రు. అయినా ఈ గోపురం కళదప్పలేదు. మస్తు డిజైన్లతోని అందంగా కనపడతది. దీని పక్కన్నే ఉంది శివగోపురం. దీని నిర్మాణం చూడండి. కింది నుంచి డిజైన్లు, దేవతల విగ్రహాలున్నా
పైకొచ్చేటోరుకు మొత్తం పాములు జుట్టుకున్నట్టు డిజైన్ చేసిండ్రు. నిజంగానే లింగానికి పాములు గిట్లనే చుట్టుకొని కనపడతాయట. ఈ గుడి మొదట్ల పాంపుట్ట కూడా ఉండేదట. గా మధ్య ఎట్లా కూలిపోయిందో కూలిపోయిందట. పాములతోటి మనుషులకు మనుషులతోటి పాములకు ఇబ్బందిగా వద్దని ఈ గుడిని కొంచెం లేట్గా అంటే 8 గంటల కట్ల తెరుస్తారు. 11కు మూసేస్తారు. సాయంత్రం కూడా 5-6 గంటల టైంలా ఒక 2 గంటలు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఎవ్రీ మండే నేను కూడా ఇక్కడ వచ్చి బాగా దర్శనం చేసుకుని పోతానండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతత ఏంటంటే ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఉంది. లోపలికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలని అనిపేదండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది, శ్రీశైలంలో ఉన్నలాగా ఉంటుంది. నా పేరు సునీత అండి. గుడి చాలా బాగుంది, ఎప్పుడు వచ్చినా మాకు చాలా మంచి అనిపిస్తుంది. గుడికి వస్తే అసలు ఎల్లబుద్ధి అవ్వదు. ఇక్కడ చాలా వాటర్ అవి మంచి అనిపిస్తాయి చాలా. కానీ వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం మంచి చేయండి, ఇంకా కొంచెం అన్నదానం అవి ఇవి బాగా అవుతున్నాయి, ఇంకొంచెం ఫేమస్ చేయండి కొంచెం. ఇంత ప్రాశస్త్యమున్న గుడికి ఆదరణ కావాల్సి ఉంది. ఈ గుడి చుట్టూ హిందువులు లేకపోవడం, గుడి గురించి తెలుసుకుని వచ్చేవారికి సరైన దారి చెప్పేవాళ్లు లేకపోవడంతో భక్తులకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూసీకి ఒక దిక్కు ఈ గుడి, ఇంకొక దిక్కు భక్తులు. దీంతోని ఈ గుడికి రావాలనున్నా రాలేకపోతున్నారు. ఇక్కడుండే స్థానికులు వాండ్లే మూసీ మీద చిన్న బ్రిడ్జ్ అటువంటిది కట్టినరు. ఇగో ఇదే ఆ బ్రిడ్జ్. దీనిమీది నుంచొచ్చే దేవుణ్ణి చూసిపోతారు. వానలు బాగబడి నీళ్లు ఎక్కువ తక్కువస్తే ఈ బ్రిడ్జి మీద నడవరాదు. అటుదిక్కు రోడ్డయింది, అందుకే అక్కడ్నించిక్కడికి ఒక బ్రిడ్జి కడితే గుడికి ఇంకింత పేరొస్తుందని భక్తులు కోరుకుంటున్నారు. కిషన్బాగ్ ఏరియా అంటే హిందూ ముస్లిం జనాభా బాగా ఉండే జాగా. ఈ గుడి విషయంలా ఏమన్నా గొడవలు జరుగుతాయని గవర్నమెంటు ఇక్కడ పోలీస్ కాపలా పెట్టింది. ఒక కానిస్టేబుల్ ఎప్పుడిక్కడనే ఉంటాడు. అయితే ఇప్పటిదాకా అట్లాంటి గొడవలేం జరగలేదని పోలీసులతో పాటు ఇక్కడికొచ్చే భక్తులు కూడా చెప్తుంటారు. ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇంకొంచెం శ్రద్ధ పెడితే ఇంత గొప్ప గుడి ఇంకా మస్తు మందికి తెలుస్తుందని కోరుకుంటున్నారు. అడుగడుగునా విచిత్రాలే, అంతిమంగా ఆశ్చర్యపరిచే నిజాలే. విశ్వాసమా, భక్త నమ్మకమా, అసలు దేవుడున్నాడా లాంటి నాస్తిక ప్రశ్నలకు, ఉన్నాడు అనే ఆస్తిక సమాధానాలకు మధ్య ఈ గుడి, దీంట్లోని నీటి టెక్నాలజీ అద్భుతం. మిగతావన్నీ పక్కన పెట్టి కనీసం దేన్ని చూడటానికైనా ఈ గుడిని ఒక్కసారి దర్శించుకోవాలి. నీటి ఊటను, అది పారి వచ్చే దారులను చూసి ఆశ్చర్యపోవాలి. 200 ఏళ్ల క్రితపు టెక్నాలజీకి అబ్బురపడాలి. ఇది ఇవాల్టి షాన్. వచ్చేవారం మరో షాన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.